టైగర్ ఎన్టీఆర్ దేవరా సినిమాను చాలా అంటే చాలా సీరియస్ గా తీసుకున్నాడని ఇప్పటికే చాలా మందికి అర్థమైంది ఈ సినిమా టైంలో ఎన్నో ఇంపార్టెంట్ ఇష్యూస్ జరిగినా పట్టించుకోలేదు స్పందించలేదు అంత ఫోకస్డ్ గా దేవరా పై కాన్సన్ట్రేట్ చేశాడు యంగ్ టైగర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంతో మరోసారి పాన్ ఇండియన్ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయబోతున్నాడు ఎన్టీఆర్ త్రిపులార్తో వచ్చిన అప్లాజ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లి సోలోగా మార్కెట్ క్రియేట్ చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నాడు సముద్రం బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ కు సంబంధించి ప్రస్తుతం వరుసగా యాక్షన్ పార్ట్స్ నే చిత్రీకరిస్తున్నారు ఈ సినిమాలో ఏకంగా ఏడు భారీ ఫైట్స్ ఉంటాయని ఎప్పటి నుంచో వినిపిస్తోంది వీటిలో అండర్ వాటర్ యాక్షన్ సీన్ ఇప్పటి వరకు తెలుగు తెరపై రాలేదు అనేలా ఉంటుందని ఊరిస్తున్నారు కూడా మరోవైపు ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడనేది బలంగా వినిపిస్తోంది దేవరా అనేది తండ్రి పాత్ర పేరు అంటున్నారు అతన్ని అంతం చేస్తే రివెంజ్ తీర్చుకునే కొడుకు వస్తాడు ఈ లైన్ పాతగానే అనిపిస్తున్న కొరటాల మార్క్ ట్రీట్మెంట్ ఏడైతే ఏదైనా కొత్తగా మారిపోతుంది ఇక భారీ స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు జోడీగా శ్రీదేవి కూతురు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను తీసుకున్నారు తనకు ఇదే ఫస్ట్ సౌత్ మూవీ విలన్ గాను బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు ఇక ఈ చిత్రంలో ఇప్పటి వరకు జాన్వీ కపూర్ షూటింగ్ లో ఎక్కువగా పార్టిసిపేట్ చేయలేదు ఆ మధ్య ఓ రెండు రోజులు మాత్రమే కొన్ని సీన్స్ కోసం రప్పించారు మరి తనతో కాంబినేషన్ సీన్స్ తో పాటు పాటల విషయం ఏంటి అంటే ప్రస్తుతం వినిపిస్తోన్న దాన్ని బట్టి చూస్తే జాన్వీ కపూర్ దేవరా సెట్స్ లో అడుగు పెట్టేది దసరా తరువాత అని తెలుస్తోంది అప్పటి వరకు ఎన్టీఆర్ కు సంబంధించిన సోలో పార్ట్ అంతా పూర్తి చేస్తారు దసరా తర్వాత అంటే నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి జాన్వీతో సీన్స్ ఉంటాయట ఈ చిత్రాన్ని ఎలాగైనా డిసెంబర్ వరకు పూర్తి చేయాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయి ఉన్నాడు ఎన్టీఆర్ అందుకే ఇంత వేగంగా షూటింగ్ లో పాల్గొంటున్నాడు దేవరా తర్వాత బాలీవుడ్ లో వార్ కు వెళ్ళాలి ఇక దేవరాను రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఐదున విడుదల చేయబోతున్నారు